హైదరాబాద్ ఎయిర్పోర్ట్లలో గూగుల్ మ్యాప్ సాయాన్ని కూడా తీసుకుంటున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ చెప్పారు. పుకార్లు నకిలీ ప్రచారాలను నమ్మొద్దని, ఏమైనా సందేహాలుంటే వెంటనే దగ్గరున్న పోలీసులను సంప్రదించాలని అంటున్న అంజనీ కుమార్తో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ సార్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ పండుగను ఒక ఛాలెంజింగ్గా తీసుకుంటున్నారు, ఇంత పెద్ద మొత్తంలో జనాలు ప్రజలు వస్తున్నారు, దీనికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఏమేమి? వినాయక్ నిమజ్జనం ఒక చాలా ఛాలెంజింగ్ టాస్క్ ఉంది హైదరాబాద్ సిటీ పోలీస్కి. ఈ ఎంటైర్ అరేంజ్మెంట్ 40-45 డేస్ బ్యాక్ స్టార్ట్ అయింది. ప్రతి సెక్టర్ లెవెల్లో, కింద లెవెల్లో పోలీస్ స్టేషన్ నుంచి పైన కమిషనర్ ఆఫీస్ లెవెల్లో 3-4 రౌండ్ డిస్కషన్ జరిగింది. తర్వాత కోఆర్డినేషన్ విత్ వేరే డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసీ, మెట్రో వాటర్ వర్క్, ఎలక్ట్రిసిటీ, ఫైర్ డిపార్ట్మెంట్, ఇవన్నీ కూడా ఆల్రెడీ అన్ని ప్రాసెస్ కంప్లీట్ అయింది. ఒక మన ఎస్టిమేట్ ప్రకారం ఆల్మోస్ట్ 10-12 lakh పబ్లిక్ దే విల్ బి కమింగ్ ఫర్ దిస్ నిమజ్జనం. ఈ ఎంటైర్ మెయిన్ ప్రొసెషన్ బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ 12 kilometers రూట్ ఉంది. ఈ రూట్లో రఫ్లీ 24,000-25,000 ఐడల్స్కి నిమజ్జనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. తర్వాత ఎంటైర్ ఏరియాలో సీసీటీవీ కెమెరాస్కి నెట్వర్క్ ఆల్రెడీ ఇట్ ఈస్ వర్కింగ్. ఇది కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్లో మీరు చూస్తున్నారు, అన్ని ఏరియాస్కి ఎట్లా మంచిగా కవరింగ్ ఉంది. తెలంగాణ ఎంటైర్ స్టేట్ నుంచి, అందర్ డిస్ట్రిక్ట్ నుంచి, తర్వాత స్పెషల్ ఫోర్సెస్ లైక్ గ్రేహౌండ్స్, ఆక్టోపస్, టీఎస్ఎస్పి, అన్ని ఆల్ పుట్ టుగెదర్ అబౌట్ 14,000 పోలీస్ పర్సనల్కి డిప్లాయ్మెంట్ కూడా జరిగింది. ఈరోజు చాలామంది ఆఫీసర్స్ బయట నుంచి వచ్చారు, సీనియర్ ఆఫీసర్స్, దోస్ హూ హ్యావ్ డన్ బందోబస్త్ ఎర్లియర్. ఇది కూడా ఒక కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. ఈవినింగ్ 3:00, 4:00 తర్వాత అందర్ ఆఫీసర్స్ రెస్పెక్టివ్ సెక్టర్లో వెళ్తే దే విల్ బి ఇంటరాక్టింగ్ అండ్ బ్రీఫింగ్ విత్ దేర్ ఓన్ ఆఫీసర్స్ అండ్ మెన్. ఈ టైంలో పబ్లిక్కి ఒక అపీల్, చాలా కొంతమంది ప్లేసెస్లో బ్యారికేడింగ్స్ ఉన్నాయి, ఈ దట్ ఈస్ ఆల్సో ఫర్ పబ్లిక్ కోఆపరేషన్, సో ఇది కొంచెం రిస్పెక్ట్ చేయాలి. తర్వాత నిన్న అడిషనల్ సిపి ట్రాఫిక్ గారు ఒక డీటెయిల్డ్ ప్రెస్ మీట్లో ఎంటైర్ ట్రాఫిక్ ప్లాన్, డైవర్షన్ ప్లాన్ విత్ రూట్ మ్యాప్ మీడియాకి, ప్రెస్కి, అందరికీ ఇచ్చారు. సో ఐ రిక్వెస్ట్ పబ్లిక్ టు కైండ్లీ ఫాలో దాట్ అండ్ కోఆపరేట్ విత్ ద పోలీస్. అంటే ముఖ్యంగా నిమజ్జనం జరిగే ట్యాంక్ బండ్ ప్రాంతంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు? హుస్సేన్ సాగర్ వీ హ్యావ్ బేసికలీ 2 places వేర్ నిమజ్జనం ఇస్ట్ ఎన్టీఆర్ మార్గ్, ఆ తర్వాత అప్పర్ ట్యాంక్ బండ్. సో ఈ ఎంటైర్ ఏరియాలో ఒక సెక్టర్ వైజ్, సబ్ సెక్టర్ వైజ్ డివైడ్ చేసి మోడర్నైజ్డ్ హుక్ సిస్టమ్, ఆటోమేటిక్ రిలీజ్ సిస్టమ్ ఒక కొత్త ఇంట్రొడక్షన్ అయింది. ఇదిలో ఏం అడ్వాంటేజెస్ అంటే ప్రతి ఐడల్కి నిమజ్జనంలో ఆల్మోస్ట్ 4-6 minutes టైం వీఆర్ సేవింగ్. సో దట్ ఈస్ అ న్యూ థింగ్ మొన్న సీనియర్ ఆఫీసర్ తోటి నేను కూడా కలిసాము అన్ని, ఈచ్ అండ్ ఎవ్రీ నిమజ్జనం పాయింట్. సో క్రేన్ ఆపరేటర్స్ చాలా హ్యాపీ ఉన్నారు, క్రేన్ ఆపరేటర్స్కి చాలా ఈజీ కనపడుతుంది ఈ టైంలో, అండ్ దిస్ విల్ ఆల్సో సేవ్ ఓవరాల్ టైం. తర్వాత ఈ బడా గణేష్, ఖైరతాబాద్ గణేష్ లాస్ట్ ఇయర్ అరౌండ్ 2-15 మధ్యలో ఈ నిమజ్జనం ప్రాసెస్ కంప్లీట్ అయింది. సో దిస్ టైమ్ ఆల్సో వీఆర్ ప్లానింగ్ దట్ మార్నింగ్ 5:45 లేకపోతే 6:00 we will start the movement of Bada Ganesh and 3 hours lopalki nimajjanam will be over. Mukhyanga ee sari tank band meeda meeru konni rules marcharu, ante prathi sari crane number 1 nunchi ala serial number modalayyedi, ee sari repeated ga ante different places lo 1 2 3 4 crane numbers ichcharu, dantlo emaina etla kaadu ante intak mundu starting point was from ee side lo upper band tanks, so idi change chesamu last time nunchi. ఒక కొంతమంది పబ్లిక్కి మైండ్లో ఉంది దట్ క్రేన్ నెంబర్ 1 అంటే చాలా ఇంపార్టెంట్ ఉంది, ఎట్లా కాదు, అన్ని పాయింట్స్ సేమ్ ఉంది, దేర్ ఇస్ సేమ్ ఫెసిలిటీ ఫర్ ఎవ్రీవేర్. తర్వాత నార్త్ జోన్ తరఫు నుంచి చాలామంది ఐడల్స్ వస్తుంది కదా, సో నార్త్ జోన్కి నిమజ్జనం పాయింట్ కొంచెం క్రేన్ నెంబర్ 1, 2, 3, 4 సెపరేట్గా ఉంది. సో దట్ ఈస్ ఫర్ ద ట్రాఫిక్ పోలీస్ టు కోఆర్డినేట్, ది పబ్లిక్ ఏం ఇష్యూస్ లేవు ఇదిలో. ఏమన్నా సెక్యూరిటీ అంటే ఇంత లక్షల్లో జనాలు వస్తున్నారు, వీళ్ళ కోసం ఎలాంటి సెక్యూరిటీ అలర్ట్స్ ఏమైనా ఉన్నాయా? స్పెసిఫిక్గా అలర్ట్ ఏం లేవు, బట్ ఎంత పెద్ద బందోబస్తులో వీఆర్ మేకింగ్ ఆల్ ది పాసిబుల్ అరేంజ్మెంట్స్. కొన్ని ఏరియాస్లో సెన్సిటివిటీ అంటే ఇక్కడ హై సెన్సిటివ్ ఏరియా ఉంది, సేమ్ ప్లేస్లో వీఆర్ ఆల్రెడీ అబౌట్ మోర్ దెన్ 100 పికెట్స్ ఆల్రెడీ ప్లేస్ అయింది. తర్వాత సీనియర్ ఆఫీసర్ మూవ్మెంట్, పెట్రోల్ కార్ మూవ్మెంట్, బ్లూ కోల్ట్ మూవ్మెంట్, లోకల్ అడిషనల్ ఇన్స్పెక్టర్స్, ఎస్హెచ్ఓస్, ఏఎస్పీస్, దే ఆల్సో విల్ బి కవరింగ్ దోస్ ఏరియాస్. అంటే ముఖ్యంగా ఈసారి మీరు గూగుల్ నుంచి కూడా హెల్ప్ తీసుకుంటున్నారు, ఎందుకంటే ట్రాఫిక్ ప్రాబ్లం కాకుండా, దాన్ని ఎలా వాడతారు? అవును, అంటే జనరలీ గూగుల్ మ్యాప్
ఒక ఆన్లైన్ మానిటరింగ్ సిస్టంలో గూగుల్ మ్యాప్ ఈజ్ అ వెరీ గుడ్ టూల్. సో ఇది కూడా గణేష్ చుట్టుపక్కనే గణేష్ రూట్కి ట్రిబ్యూటరీ రూట్ తర్వాత సెంట్రల్ జోన్ వెస్ట్ జోన్లో ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉంది ఇదిలో ఏం చేయాలి. సో వీఆర్ టేకింగ్ హెల్ప్ ఆఫ్ గూగుల్ మ్యాప్ ఆల్సో. సో మీరు చాలా చోట్ల కూడా ఫేషియల్ రికగ్నైజ్ కెమెరాస్ కూడా ఇప్పుడు యాక్టివ్ అయ్యాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంత ఎట్లాంటి వారిని మానిటర్ చేస్తారు వాటిలో? అంటే చాలా ప్లేసెస్లో ఉన్నాయి. ఎగ్జాక్ట్ ప్లేసెస్ ఎక్కడ ఉంది అంటే ఐ షుడ్ నాట్ రివీల్ దాట్ టు పబ్లిక్ త్రూ మీడియా, దెన్ అంటే పర్పస్ పోతుంది. బట్ చాలా ప్లేసెస్లో ఈ కెమెరా పనిచేస్తుంది. ఇట్ ఈస్ వెరీ ఎఫెక్టివ్. ఆల్రెడీ అబౌట్ 10 to 12 క్రిమినల్స్కి ఐడెంటిఫికేషన్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా ఆల్రెడీ జరిగింది. ఇంతకుముందు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఒక 12-year-old ప్రాపర్టీ ఆఫెండర్స్ హీ వాజ్ ఆల్సో డిటెక్టెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్. సో చాలా మంచి సిస్టమ్ ఉంది, ఇది చాలా రోబస్ట్ సిస్టమ్ ఉంది. అండ్ ఈ టైంలో కూడా నిమజ్జనంలో కూడా వీఆర్ యూజింగ్ ఇట్ అట్ వేరియస్ ప్లేసెస్. అంటే ఇప్పటివరకు ఎంతమంది రౌడీస్ను బైండ్ ఓవర్ చేశారు? ఇంకా ఐసీసీ అనే వాళ్ళు ఏమైనా స్లీపర్సెల్స్ కానీ యాక్టివ్గా ఉన్నాయా? రౌడీస్ బైండింగ్ ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ ఉంది, ఇది గణేష్కి సంబంధం లేవు. ఎవ్రీ మంత్ సమ్ రౌడీస్ విల్ బి బైండెడ్ ఓవర్, సమ్ న్యూ రౌడీస్ విల్ బి ఐడెంటిఫైడ్. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ ఉంది, ఇది జరుగుతుంది ఆల్రెడీ ప్రతి జోన్లో. చివరిగా మీరు పబ్లిక్ అంటే ఎస్ఎంఎస్ కానీ రూమర్స్ కానీ వచ్చినప్పుడు మీరు పబ్లిక్ చేసే అపీల్ ఏంటి సార్? పబ్లిక్ ఇదే అపీల్ చేస్తున్నాము, సోషల్ మీడియాలో ఏమవుతుంది, ఇఫ్ దెర్ ఈస్ ఎనీథింగ్ సెన్సేషనల్ ఆర్ సంథింగ్ నెగటివ్ ఫేక్ న్యూస్, దే షుడ్ ఇమీడియట్లీ కాంటాక్ట్ లోకల్ పోలీస్, లోకల్ ఎస్హెచ్ఓ, డీసీపీ. సో వీఆర్ దేర్ టు హెల్ప్ దెమ్. సో ఇది మొత్తం మీద వినాయక నిమజ్జనానికి పూర్తి స్థాయిలో టెక్నాలజీని వాడుతున్నారు, ఎటువంటి చిన్న సంఘటన జరిగిన వాళ్ళను అక్కడికక్కడే గుర్తించి వెంటనే వాళ్ళని అదుపులోకి తీసుకునేందుకు కూడా ప్రత్యేక వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. మరోవైపు ట్రాఫిక్కు ఎటువంటి ఇబ్బందులు కాకుండా పూర్తిగా గూగుల్ సహాయం కూడా తీసుకుంటున్నారు. సో ప్రశాంతంగా పండగ జరిగేలా పూర్తి ఏర్పాట్లు చేశామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. కెమెరామెన్ నరేష్తో వెంకట్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.